రోజు స్పెషల్ బీట్రూట్ చట్నీ. ఎందుకంటే బీట్రూట్ చాలా మంచిది, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, హెల్తీ వెయిట్ హెల్తీగా ఉండొచ్చు, వెయిట్ మెయింటైన్ చేయొచ్చు, అండ్ ముఖ్యంగా క్యాన్సర్ కి ప్రివెన్షన్. బీట్రూట్ తింటే క్యాన్సర్ ని తప్పించుకునే అవకాశం ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అండ్ ముఖ్యంగా పిల్లలకు కూడా పెడితే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో పిల్లలు చపాతీలు ఇష్టంగా తింటారు కాబట్టి ఆ చపాతీలోకి ఈ బీట్రూట్ చట్నీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ కొంచెం వేసుకోవాలి, అది వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వాటిలో వేయించుకోవాలి. అలాగే జీలకర్ర కొంచెం వేసుకోవాలి. మీరు ఎంత బీట్రూట్ కట్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి. కొంచెం ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే మిక్సీకి వేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బీట్రూట్ ని వేయించుకోవాలి. సో ఆయిల్ వేడయ్యాక బీట్రూట్ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఇలా వేయించుకునేటప్పుడు వేసుకుంటే ఉప్పు బాగా పడుతుంది బీట్రూట్. సో కొంచెం బీట్రూట్ లోంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ తో అది కొంచెం ఉడకాలి. లైట్ గా ఉడికిన తర్వాత దాన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ బీట్రూట్ ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. మిక్సీకి వేసుకునే ముందు ఇవి కొంచెం ఆరాలి, ఇలా ప్లేట్ లో ఆరబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీకి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసేసుకొని మిక్సీలో ఇది కొంచెం స్మూత్ అయిన తర్వాత బీట్రూట్ కూడా దాంట్లో వేసుకోవాలి. అలాగే ఈ నానబెట్టిన చింతపండు ఉంది, దీన్ని కూడా మిక్సీకి వేసుకుంది. సో ఇప్పుడు ఈ ఆరిన బీట్రూట్ ముక్కల్ని చింతపండుని కూడా వేసేసుకొని టేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కరేపాకు ఆవాలు వేసి ఆనియన్స్ వేసి వేయించుకొని ఈ చట్నీ వేయించేసుకుంటే చాలు, రెడీ.